మనిషిలోని సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నవతెలంగాణ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ప్రదర్శన 25వ తారీఖు వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు సతీష్ తెలిపారు. పుస్తక ప్రదర్శనను సందర్శించి సాహిత్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్ ఆసుపత్రి ఘోర విషాదం అన్న పుస్తకాన్ని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ పివి రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజగౌడ్, జీవి శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్, సత్యం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కానీ యువత కానీ సెల్ ఫోన్లకే పరిమితమై అన్ని దాంట్లో మీరు దొరికాయనుకోవటం కొంత ఇబ్బందికరం. ఈ పుస్తక భాండారాన్ని ఒకసారి సందర్శించి దీంట్లో ఉన్న బుక్కులు మీరు తీసుకెళ్ళి చదవగలిగితే మరి ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చును. మరి సంగారెడ్డిలో జిల్లా లైబ్రరీ కూడా ఉంది, దాంట్లో కూడా ఈరోజు చాలామందికి కొత్త టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం పొందే పుస్తకాలు కూడా మరి ఇందులో దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పుస్తకాల మీద జిజ్ఞాస ఆలోచన చదివాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా సందర్శించి ఈ బుక్కులు మీరు తీసుకెళ్ళగలిగితే చాలా ఉపయోగపడతాయి. మన తరానికే కాదు రాబోయే తరాలకు కూడా.